శారీరక శ్రమ లేకపోవడం వల్లే బీపీ షుగర్లు వస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు ఆరోగ్య తెలంగాణ అంటే రోగాలు రాకుండా చూడాలని సూచించారు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాలని సీఎం కేసీఆర్ చెప్తున్నారని వెల్లడించారు స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్యం వల్ల అవగాహన కల్పించాలని చెప్పారు జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అవయవ దానానికి ముందుకు వచ్చిన కుటుంబాలకు సన్మానం చేశారు అనంతరం మాట్లాడుతూ విద్యా సంక్షేమం ఆయుష్ విభాగాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మిషన్ భగీరథ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా రోగాలను నియంత్రించుకోగలుగుతున్నామన్నారు మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారు మన గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ గారు రాజారావు గారు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు నాగేందర్ గారు మరి అదేవిధంగా నిమ్స్ డైరెక్టర్గా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి బీరప్ప గారు డాక్టర్ మంజూషా గారు డాక్టర్ మనీషా గారు డాక్టర్ కిరణ్మయి గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రొఫెసర్స్ డాక్టర్స్ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ ఆర్గాన్ డొనేషన్కు తమ యొక్క ఆత్మీయులను కోల్పోయి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ జర్నలిస్ట్ మిత్రులకు పేరు పేరున నమస్కారం ఈరోజు వరల్డ్ ఆర్గాన్స్ డే అయితే ఈ ఈరోజు నిజంగా తమ ఆత్మీయులను తమ కుటుంబ సభ్యులను కోల్పోతూ కూడా ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఎంతోమందికి ప్రాణదానం చేసి ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టినటువంటి ఆ ఆర్గాన్ డోనర్స్ కుటుంబ సభ్యులను సన్మానించుకోవాలి మిమ్మల్ని గౌరవించుకోవాలి తద్వారా ఇంకా ఎంతోమంది ముందుకు వచ్చే విధంగా ఉండాలి మిగతా వారికి మీరు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు కనుక మిమ్మల్ని గౌరవించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిజంగా చెప్పాలంటే యు ఆర్ ద రియల్ హీరోస్ ఎందుకంటే సినిమాల్లో చాలామందిని హీరోస్ చూస్తుంటాం ఒక ఆత్మీయుడు తల్లి కానీ తండ్రి కానీ తోబుట్టువులు రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయి చనిపోతున్నటువంటి సందర్భాల్లో తమ ఆత్మీయుణ్ణి కోల్పోతూ కూడా ఇంకొక ఎనిమిది మందికి ప్రాణదానం చేసేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి మీరు ఆర్ ద రియల్ హీరోస్ అంటే ఆ టైంలో ఆ ట్రామా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ దుఃఖాన్ని దిగమింగుతూ ఇంకా కొంతమందికి ప్రాణదానం చేయాలి తమ ఆత్మీయుని కోల్పోతున్నాం కానీ తమ ఆత్మీయుడు తమ మధ్య ఉండకపోయినా కూడా తమ ఆత్మీయుడు ఇలా మీరు చేసినటువంటి ప్రాణదానం వల్ల మీరు చేసినటువంటి అవయవధానం వల్ల మన మధ్య బతికే ఉన్నారు మీ కుటుంబ సభ్యులు లేకపోవచ్చు కానీ మీరు తీసుకు